జై తెలంగాణ. అన్ని అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నీకు దండం పెడతా. ఆయన గొంతు నా మైక్ కంటే గట్టి, ఆయన ఆగురుపోయి గొంతు మైక్ కంటే గట్టిగా ఉంది, జర లొల్లు పెట్ట. మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం శాసనసభ్యురాలు, ఇప్పటిదాకా మీ అందరికీ భరోసానిస్తూ బలాన్ని ఇస్తూ నేనున్నా మీకోసం. ఇందిరారెడ్డి గారి మీద ఎంత ప్రేమైతే ఆల్విన్ కాలనీలో ఉండేదో, రేపటి రోజున మీకు ఆల్విన్ కాలనీ కాదు శేర్లింగంపల్లిలో ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మా అక్క శ్రీమతి సబితా ఇందిరారెడ్డి గారు. గౌరవనీయులు, మరొక మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న, మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు, ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్న మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి, శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే, ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు. సోదరులు, మా తమ్ముడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారు. గౌరవనీయులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు. సోదరిమణి, మన కార్పొరేటర్ భారతీనగర్ మా చెల్లే శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు. అదేవిధంగా మరి రోజా రాలేదు కానీ రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరి శెట్టి సాయిబాబా గారు. గౌరవనీయులు, కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు. అన్నగారు, తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు. అదేవిధంగా తమ్ముడు రవి గారు. అదేవిధంగా అదే రావు మీ నా చెవులలో పెట్టుకు రావు. తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు, వాళ్ళ హరీష్ గారు, కిరణ్ యాదవ్ గారు, ఇంకా చాలామంది జమీర్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పాతకాలంలో ఒక సామెత ఉండేది, చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని. కానీ మరి పలు మన ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము. మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు, కానీ మరి ఈరోజు 150 మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది, దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు పేరున. అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి, ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగరా చెప్పడే కుసం పక్కకిల్లుందిరా అయ్యా. అరే నేను ఇంకా కోపరి పోయారు ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండంటే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది, బరాబర్ లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ఎందుకు పోయినావు ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇంకా గమ్మత్తు, నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న, కూసోరా అయ్యా లేటుగా వచ్చు ఎందుకు డిస్టర్బ్ చేసిన కూసో. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నా ఆయన, అతి తెలివి. ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండ్రు. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు, సరే నువ్వు చెప్పింది ఒక నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా
వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, ఖడియం శ్రీగారి ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా. చెప్పున తందుకనే కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీ కా కుత్తా నా ఘర్ కా నా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు, కొద్దిగా చాలామంది సోషల్ మీడియాలో నడుపుతుర్రు అది నడవని. మనమేమో మనోడు కాదని పడుతుంది, వాళ్ళేమో మావోడు కాదని పట్టి పాపం ఏం చేయాలి ఆయన బతికేయాలి అట్లా అయిపోయింది. నన్ను అన్నడో రోజు మా సబితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా, మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను. ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు. ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని, ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది మేము కాదని పడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఎందుకు భయం? ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటువి, ఇలా నువ్వు కాదని పడుతుంది, ఎందుకు భయం? భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తాను అని చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతి మీద తంతరు కాబట్టి హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి పెద్ద మనుషులకి, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు మేము 4000 ఇస్తాం, కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా, కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు, ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెలది ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు, ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు. రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మునగాడు, ఏం చెప్పిండు? మీరు నాకు ఓటేయండి, నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే 9 డిసెంబర్ వెంటనే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11,000-12,000 కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు, ఆ 10,000కే దిక్కులేదు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి, కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు విక్తాడో, ఎవడు విక్తాడో, నల్గొండ బాంబ ఖమ్మం బాంబ ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి. ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు కేసీఆర్, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, బతుకమ్మ పండుగ వస్తున్నది, ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది, నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో. మరి ఆ 4-5 లక్షల మంది ఆడబిడ్డలకు కూడా
తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి, దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా ఒక్కటి కాదు, తమ్ముళ్ళకి చెప్పిండు, చెల్లెళ్ళకి చెప్పిండు, చదువుకున్న పిల్లలకి. కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలేనడు, 160,000 ఉద్యోగాలు ఇచ్చి 95% మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మిచ్చి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమన్నట్టు నమ్మిచ్చి, ఆఖరికి 200,000 ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. 200,000 ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు, మొదటి సంవత్సరంలో 200,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీని తెచ్చిండు అశోక్ నగర్కు, అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లలు కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి, నేను ఇస్తాను మీకు ఎందుకు 200,000 ఉద్యోగాలు అన్నాడు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈరోజుకు. మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. చెప్పేదందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే, ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట, 30,000 ఇచ్చేసిన, 65,000 ఇచ్చేసిన నోటి మాటగా చెప్పేస్తున్నాడు. పెళ్లి కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినాడు. ఇది ఎక్కడ లెక్క? నోటిఫికేషన్ ఇవ్వలే, పరీక్ష పెట్టలే, మరి ఉద్యోగం ఎడికెళ్ళి ఇచ్చినావు అంటే చెప్పాడు, చెప్పవాయంటే చెప్పాడు, అట్లా ఎట్లా అంటే గట్లే, దబాయించుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఒరలుడు, రోజు తెల్లారేస కేసీఆర్ను బూతులు తిట్టుడు, తప్ప ఈ 9-10 నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు. ఇంకొక మాట ఇప్పుడు అక్క చెప్పింది, నేను కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా, హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా పొల్లుకోకుండా, కాంగ్రెస్కి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేసిన మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కొక్క సీట్లో ఏం మెజారిటీలు అవి? కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, అక్క దగ్గర 50,000, మీ శేర్లింగంపల్లి కూడా మొన్న 45,000, మా గోపన్న దగ్గర ఎంత వచ్చింది మనం మేమేటి 17,000. అంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద మెజారిటీలతో మర్రి రాజశేఖర రెడ్డి అల్వాలో నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ 50,000, ఉప్పల్ల 50,000, సుధీర్ అన్నకు అక్కడ 40-50,000, ఇట్లా లెక్కలేని మెజారిటీలు ఇచ్చి హైదరాబాద్లో ఏకపక్షంగా మీరు ఓటేసిండ్రు. ఏం చేసిండు అందుకే ముఖ్యమంత్రి? పగబట్టిండు. హైదరాబాద్ వాళ్ళు నాకు ఓటేయలే, వీళ్ళ సంగతి చెప్పాలని డిసైడ్ అయ్యిండు. అవి ఏం చేస్తున్నాడు? హైదరాబాద్లో ఉండే గరీబ్ వాళ్ళు ఎవరైతే మనకు ఓటేసిండ్రో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి, ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబ్ వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటాడు, ఎక్కడ కావు రీల్సో అదేందో యాడ్నో సెటిల్మెంట్లు అడ్డా, అది ఆ సెటిల్మెంట్లు అడ్డా మాదాపూర్లో ఉంటాడు, ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డా అని నేను చెప్పలే, మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు, ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది బలగం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా, ఊసిపోతాడు కదా, అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇక ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గారు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి, పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్కకు తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబ్ వాళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గొలగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాను. మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం? ఇప్పుడు అక్క చెప్పింది, ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 10-12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, లింక్ రోడ్లు వేసినాం, కొత్త రోడ్లు వేసినాం,
అదేవిధంగా ఇండ్లు కట్టినాం, 100,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం హైదరాబాద్లో, ఎస్టీపీలు కట్టినాం. ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం, మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ 9-10 నెలల్లో హైదరాబాద్లో. ఏమున్నా ఇదిగుల కొడతా అదిగుల కొడతా, ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా, వాని దగ్గర పైసలు గుంజుతా వీని దగ్గర పైసలు గుంజుతా. మాకు తెలిసిందే కదా దందా, రియల్ ఎస్టేట్ దందా, ఇది తప్ప చేసిన మంచి పని ఒకటని ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు వాటికి? వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చినరో? పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు, దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండి? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే, ఎన్ని మాయమైనవి? ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? మొన్న నాగార్జున అది కొట్టిండు, పోయి కొడత కొట్టినవు, పర్మిషన్ ఇచ్చిందే వాడు నీ కాంగ్రెస్ వాడు కాదా? కట్టిందే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 2007-8 మేము తర్వాత నోటీస్ ఇస్తే హైకోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మనం ముట్టలేదు. ఇలా ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు కాంగ్రెస్ వాడు మన మాట 15 నెలల మొత్తం ఆక్రమణలు ప్రోత్సహించిన మాట ఈ సిపాయిలు వచ్చి కాపాడుతున్నారట. ఏమన్నా సిగ్గుండాలి. తవ్వును, తవ్వు, తవ్వుతే మొత్తం నీ వాళ్ళే వెళ్తారు. కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వెళ్తారు. ఇలా నేను చూస్తున్నా, కొట్టు ఎప్పుడు కొడతావు? కొట్టు పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు? కొట్టు. నీళ్ళల్లో కట్టిండు కదా, కొట్టు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు. నీ ఎమ్మెల్యేలే కొట్టు మొదలు దమ్ముంటే. నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళకి కూలగొట్టు. కూలగొట్టినాక నువ్వు పేదవాళ్ళ మీదకి రా. అంతేగాని పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు, ఎవడేం చేస్తాడు? వీళ్ళని గుంజి బజారులు వేస్తా? ఈయనకు సబ్జెక్ట్ తెలియదు. తెలంగాణలో శిఖం పట్టాలని ఉంటాయి, చెర్లల పట్టాలు కూడా ఉంటాయి. ఆ శిఖం అంటే ఏంటంటే ఏక ఫసల్ పట్టాలంటారు, శిఖం పట్టాలంటారు. మేము కూడా చాలా చూసినాం గతంలో, నేను మంత్రిగా 8 ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్గా, ఈ ఎస్ఎన్డిపి చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాలాల మీద, ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా. మన పిల్లగాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాలాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాలాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు, రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్చుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు, ఆ పని చేయరు ఇవ్వరు. పేదవాళ్ళు దిక్కు లేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పున్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతి ఉన్నదా? మేము 100,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇల్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇల్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైదరాబాద్ ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇల్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు అవి, మేము కట్టిన ఇండ్లు బంగారుపల్లెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి, అది మూసిలో కావచ్చు ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకు కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా, హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృషి పెడుతుంది హైడ్రా. అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం? అందుకే నేను అడుగుతా ఉన్నా, హైదరాబాదితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం, తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాతనైతే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్లో, మాకంటే ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు, మాకంటే ఎక్కువ మెట్రో కట్టు. మేము 69 కిలోమీటర్లు కట్టినాం, నీకు చేతనైతే ఒక 150-150 కిలోమీటర్లు కట్టి చూపెట్టు. చేతనైతే మేము 100,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, నువ్వు 400,000 కట్టు, మేము వద్దంటలేం. మంచి పని చేయి, కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా, నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఊరుకోదు. మనం ఎన్ని పనులు చేసినామో ప్రజల ముందున్నాయి కాబట్టే మనం వాళ్ళు గెలిచొచ్చినాం. ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు. చూడండి, చుట్టూ చూడండి, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ కోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు. అక్కడ అమర జ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. పక్కకోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు.
పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోతే కేసీఆర్ గుర్తొస్తాడు. హైదరాబాద్లో కట్టిన 36 ఫ్లైఓవర్లు, మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తురాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేనినాడ కేసీఆర్ అనేది ఆయన మర్చిపోతారు. తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు. నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిండు రోజు. ఒక కథ చెప్తా మీకు. ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చి, అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న, మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా, ఆడ ఈ జిహెచ్ఎం షోలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటరట, జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే, ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ జిహెచ్ఎం షోలు కాదు పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్సు. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి పోండ్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది, నాకు ఎవడో కాదు. చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్ నిజం సార్, మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది, ఆయన్నే నడిపిస్తున్నాడు, మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీ మంత్రి వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములది రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిండు. అనగనగా ఓ చిట్టినాయుడు గారు, ఆ చిట్టినాయుడు గారికి 7 అన్నదమ్ములు, ఇక తల ఒదికి పంచుకున్నారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్గా 1000 కోట్లు వచ్చినాయి, ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెడతాడట తెలంగాణలో, ఇంకో బామ్మర్దికి 1337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లోనే ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా, రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా, ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది, డమాల్ అయిందా? తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి, మేడ్చల్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ చుట్టూనే జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది. ఒక్కడే ఒక కారణం, ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు, ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు, భూ దందాలు, బిల్డర్లను బెదిరించుడు, హైడ్రా పేరు మీద వసూళ్ళు, ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతున్నట్టే, నాకు ఒక బుగ్గకార దొరికింది, పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు, ఇప్పటికి 22 సార్లు వేయొచ్చిండండి ఢిల్లీకి. ఈయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే 9-10 నెలల్లో 22 సార్లు ఎక్కే విమానం దిగే విమానం, చేసింది మాత్రమేం లేదు. గట్లున్నది కథ. ఒక్క కొత్త పథకం లేదు, పెన్షన్ పెంచింది లేదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయిన 1 వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు. మరి నాకు 10 నెలలు అయింది, నీకెందుకో పెంచేస్తలేదు, నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు, 100 రోజులు చేస్తాన్నాడా లేదా, 100 రోజులు అన్నాడా, మరి చేస్తున్నాడా, చేస్తలేడు. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఎమ్మెల్యే వేయండి కావచ్చు, గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు, మీకు బాధ ఉండొచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి మళ్ళా, అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో, అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది, మమ్మాటికి వస్తుంది. మీ దానిలోకి వెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు, మీ దానిలోకి వెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కార్పొరేటర్లు కూడా 10 మందిని చాకుల్లాంటి కార్యకర్తలను, చాకుల్లాంటి నాయకులను, పోయిన వాళ్ళ జాగలు కూడా 10 మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మదారి కూడా పార్టీదే, మేమందరం కూడా తీసుకుంటాం. ఇప్పుడే అక్క చెప్పింది, సబిత అక్క చెప్పింది, కృష్ణారావు గారు చెప్పినారు, మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాట ఇస్తూ ఉన్నాం, శేర్లింగంపల్లిలో ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా, ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద, ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం, క్షణాల మీద మీ దగ్గర గురికొస్తాం, తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది. అది హైదరాబాద్ కావచ్చు, ఇంకో బాధ కావచ్చు, ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నిరుకొస్తాం. కొత్త కమిటీలు కూడా వేసుకుందాం, కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం, కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు,
ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం. కానీ కొంతమంది చెప్పంపుతున్నారు, ఇప్పుడే కృష్ణనే చెప్తున్నాడు, ఏ తప్పు చేసామన్న మేము ఇంట్లో పోయి బేకార్ అయిపోయింది కథ, మేము కూడా వస్తాం జరా, మమ్మల్ని కూడా క్షమించండి, చేర్చుకోండి అని కొంతమంది చెప్పంపుతున్నారని చెప్పిండు. చూద్దాం వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు, ఎవరన్నా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం. ఇక బుద్ధిహీనులు పనికిరానోడు మన ప్రజల ఆల్రెడీ కరస అయిపోయింది అని అనుకుంటే ఇడిచిపెడదాం. కానీ ఒకటి మాత్రం పక్క, ఒకటి మాత్రం పక్క, ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు, నిన్న మీరు చూసినారు ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో, అన్నా కేసీఆర్ అన్నా ఆప్ యాదారి హమార్కో, ఆప్ జల్దీ వాపస్ ఆ కాబీ ఆప్ జల్దీ ఆనా వాపస్ మేము బోత్ సతారే హమార్కో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే, ఇల్లు కొట్టేస్తుంటే ఆయన గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు. అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలే, ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు. రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు, తప్పకుండా సందర్భం వస్తుంది. మళ్ళీ పేదల కండగా, మళ్ళీ హైదరాబాద్ ప్రజల కండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఈ గులాబీ కండువానే పదేళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా, ఎట్లా అయితే 9.5 ఏళ్ళు ఒక్క చిన్న గొడవ లేకుండా, చిన్న ఇరిటేషన్ లేకుండా, కర్ఫ్యూ లేకుండా, కల్లోలం లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా, అన్నదమ్ముల్లాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినమో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం. పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం, వాళ్ళను కాపాడుకుందాం, పెద్దవాళ్లను పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం. తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. డివిజన్ల వారీగా కార్యక్రమాలు తీసుకుందాం, మళ్ళా శేర్లింగంపల్లిలో కూడా డివిజన్ల వారీగా మీటింగులు పెట్టుకుందాం.